జైపూలే, నేనేమి లోపల నా పార్టీది అనుకుంటా, ఎందుకంటే మీరు అందరు కలిసి ఉన్నారు కాబట్టి. అయితే ఇది ఈరోజు మంచి సమయమే ఒకటి రెండు అంశాలు షేర్ చేసుకోవడానికి. సరే, నేను అసలు బర్త్డేది మామూలుగానే ఎక్కువ దాన్ని గ్రాండ్గా చేయొద్దనుకున్నా కానీ ఒక రకంగా ఇది ఒక మంచి అంశాన్ని మీతో మన మీడియాతో కూడా పంచుకోవడానికి ఒక అవకాశం ఉంది కాబట్టి. ఈరోజు నా పుట్టినరోజు కంటే కూడా ఒక దీక్ష తీసుకునే రోజుగా నేను భావిస్తున్నా. ఈరోజు నుంచి నాకు పదవి పార్టీ ఇస్తుంది అనే నాకు నమ్మకం ఉన్నప్పటికీ కూడా పదవితో పాటు ఈ దేశంలో అతిపెద్ద బాధితులుగా ఉన్న ఓబీసీల కొరకు నెక్స్ట్ నా లైఫ్ ఉంటుంది అనేది నా యొక్క ప్రకటన ఇక్కడ. ఎందుకంటే 50 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీల కొరకు పోరాడినం, సరే నాది ఇప్పుడు 50th ఇయర్ కాబట్టి ఇంకా 50 ఇయర్స్ ఏమైనా ఉంటే మొత్తం ఓబీసీతో కూడిన బడుగుల అగ్రకులాల్లో పేదల కొరకు కూడా ప్రత్యేకించి మహిళా చట్టం వచ్చింది చట్టసభలో రిజర్వేషన్ల కోసం, దాని అమలు కోసం కూడా నా పోరాటం ఉంటుంది. కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ పీడిత వర్గాలు, ఏ బడుగు బలహీన వర్గాలకు రాజ్యం కావాలని ఇప్పుడు మన హరిగారు చెప్పినట్టు, రాజ్యం లేకపోవడం వల్ల కొన్ని కులాలు కునారిల్లుతున్న పరిస్థితుల్లో రాజ్యంలో వాటా కోసం జరిగే ఓబీసీ పోరాటంలో నేను ముందుగా ముందుండి తర్వాత నాయకులందరినీ తయారు చేసి నేను మీ వెనుక ఉండడానికి ఈరోజు ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను చెప్పి మా భద్రకు, తర్వాత మా మిత్రులందరికీ కూడా, అడ్వకేట్లు కూడా ఈరోజు అయితే నేను ఎందుకు ఇంతకుముందు హరిగారు కూడా చెప్పిండ్రు, నా లైఫ్లో నేను ఓబీసీల కోసం పోరాటం ఉండాలనుకున్న క్రమంలో యాక్సిడెంటల్ పొలిటీషియన్ అయినా రాజ్యాంగబద్ధంగా పోరాటం చేయడానికి ఒక అవకాశం ఉన్న పరిస్థితిలో, ఒకవేళ సమయము ఎక్కువ నాకు పదవి రావడానికి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ముందైనా వెనకైనా ఇప్పుడు ఉన్న ఏమంటాము నాయకత్వాన్ని బట్టి, సరైన నాయకత్వాన్ని హరిగారు, భద్రగారు, మా సత్య, ఈ మన పెద్దలందరూ కలిసి కనుక వంశీ వీళ్ళంతా కలిసి తయారు చేస్తే మిమ్మల్ని ముందుకు నడిపి మీ వెనుక నేను ఉండే ప్రయత్నం చేస్తా. వచ్చేంతవరకు నేను ముందుంటా, నాయకత్వం వచ్చేంతవరకు ఈ దేశంలో 1000 మంది సామాజిక విప్లవకారులను ఓబీసీ చట్టసభలో రిజర్వేషన్ల కోసం పోరాడేందుకు తయారు చేయాల్సిన బాధ్యతను మీ 2-3 నెలలు ప్లాన్ చేస్తాం. దాంట్లో ఎస్సీ ఎస్టీ నాయకత్వాన్ని మీతో కలపడమే కాకుండా ఓబీసీ నాయకులను దేశవ్యాప్తంగా ఉండేటోళ్ళందరినీ కూడా మనం ముందుకు తీసుకొచ్చి తరాలుగా 1000 సంవత్సరాలుగా నష్టపోతున్న చాతుర్వర్ణ వ్యవస్థలో శూద్రులుగా పిలువబడుతున్న, రాజ్యాంగబద్ధంగా ఓబీసీలుగా పిలువబడుతున్న, నా దృష్టిలో రాజకీయ పీడితులుగా ఉన్న ఓబీసీల కోసం నా జీవితంలో 1% ఓబీసీ చట్టసభలో రిజర్వేషన్ రాజకీయ అస్తిత్వం కొరకు పోరాడతానని చెప్పి ఇది నా లైఫ్ ఆంబిషన్. యాక్చువల్గా ఈరోజు మీతో డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది కానీ ఎందుకంటే ఒక మంచి డెమోక్రటిక్ మూవ్మెంట్ మీ పెద్దలందరి సహకారంతో భవిష్యత్తులో మనం ఇండియాలో ఒక ప్రయోగం కాదు, ఇది ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్క పీడిత దాడిత జాతి ఒక ఆత్మస్థైర్యంతో ఆత్మగౌరవంతో బతికే ఉద్యమాలు నిర్మించే బాధ్యత నేను పూలే అంబేద్కర్ గారి స్ఫూర్తితో తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీ అందరి ఆశీర్వాదం నాకు ఆరూపంగా ఉండాలని చెప్పి, బర్త్డే ఓకే, బర్త్డే ఆల్వేస్ సమ్ స్పెషల్, బట్ ఈ పుట్టుక దేనికోసం అనే లక్ష్యం మనం ఆలోచిస్తే డెఫినెట్గా బలహీనుల కొరకేం ఉండాల్సిన అవసరం ఉంది. బలం ఉన్న వాళ్ళ కొరకు నేను కొట్టాడాల్సిన అవసరం లేదు. చాలా కార్పొరేట్ సంస్థలు ఉంటాయి, వాళ్ళకు చాలా సోఫిస్టికేటెడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇంతకుముందు అన్న భారత్, జై భారత్, అఖండ్ భారత్ ఈ పేరు మీద ఒకటి ప్లాన్ చేసి న్యాయ సహాయ పరిషత్ అనేది మనం గొంతు లేని గొంతుకలకు మనం గొంతుగా ఉండే ఒక ప్రయత్నం, తర్వాత వైద్య సహాయ పరిషత్గా చేసి ఎవరైతే కింది ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళకు మనం వైద్య సహాయం, డాక్టర్లుగా ఉన్న డాక్టర్ గిల్స్ను మనం ఇప్పుడు మన శివమాదిరిగా ఎట్లా ఆ లాయర్స్ని అసోసియేట్ చేస్తామో డాక్టర్లను కూడా అలా చేయడం అనేది ఒక మనం భవిష్యత్తులో చేద్దాం. ఏ చారిటీ విత్ హ్యూమన్ ఫేస్,
ఊరికే ఏదో ప్రచారం కొరకు కాకుండా రియల్ టైం వాళ్ళకు అందించే ప్రయత్నం పెద్దలు హరి గారు, చాలామంది ఇంటర్నేషనల్ కూడా కనెక్టెడ్ అయ్యే మిత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడం. ఒకవైపు 50% నా లైఫ్ పార్టీ కోసం అయితే 50% మనం పీడితుల కోసం పోరాటాన్ని టైమ్స్ డివైడ్ చేసుకుంటా, దానికి నా సతీమణి కూడా సహకరిస్తుంది కాబట్టి నాకు సమస్య లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి తను భరిస్తూ నన్ను ఏంటిది లీడర్గా చేసిందిగా, ఇప్పుడు ఈ క్రమంలో ఈ 50th ఇయర్ నుంచి తనను కూడా లీడర్గా చేసే ప్రయత్నం ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనమే వాళ్ళతో కలిసి లీడర్ అవ్వడం కాకుండా సహచరులను కూడా లీడర్లను చేయాల్సిన బాధ్యత ఉంది. మేబీ నాకంటే పెద్ద లీడర్ను కూడా చేసే అవకాశం లేకపోలేదు. సో మహిళా రాజకీయ చైతన్యం కూడా దీంట్లో అంతర్లీనంగా ఉంది. ఎందుకంటే పూలే సావిత్రిబాయి పూలేని కనుక మనం చూస్తే వాళ్ళ జీవితాల్ని చాలా పెద్ద ఎత్తున అంబేద్కర్ గారికి అదృష్టం రాలేదు రమాబాయి గారితో కలిసి చేసే ప్రయత్నం, కానీ పూలే గారు అంతకంటే ముందు కూడా చేసిన సాహసం ఏదైతే ఉందో ఆ సాహసాన్ని ఒక రకంగా మన లాంటి వాళ్ళం ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ దేశంలో నా దృష్టిలో అంబేద్కర్ గారు ఆలోచించి వదిలేసిన ఓబీసీలకు చట్టసభలో రిజర్వేషన్ల కోసం పోరాటం ఒక ఎత్తు అయితే, ఆకాశంలో సగమంటూ ఈ దేశంలో భారత మహిళ అనుభవిస్తున్న క్షోభ వివక్షను దాని నుంచి కూడా విముక్తి తీసుకురావడానికి చట్టసభలో రిజర్వేషన్లు మాత్రమే ఒక పరిష్కారం కాదు, అంతకంటే మిక్కిలి ఈ మనువాద సంస్కృతిని కొంత ఎరాడికేట్ చేసి మహిళా సమానత్వాన్ని కూడా ఈ దేశంలో తీసుకురావడానికి నా రెస్ట్ ఆఫ్ ది లైఫ్ పొలిటికల్గా అండ్ సోషల్గా ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ, ప్రత్యేకించి నేను కేక్ కట్ చేసి పోదాం అనుకుంటున్న క్రమంలో ఇంతమందిని తీసుకొస్తారనేది నాకు ఎరకలే. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు ఒక 10 గంటలకు టైం ఇచ్చిండు కాబట్టి సరే 6:30 నుంచి ఉన్నారు అంతే, అయ్యో అంటే నా బాధ్యతను అయిపోయినాను. సో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నన్ను అభిమానించే ఎంతోమంది సోదరమణి లాంటి ఎంతోమంది వాళ్ళు దయాకర్కి ఏం రాలేదు అని ఒక ఫీల్ అవుతున్నారు. దయాకర్కు మంచిగా వస్తుంది, చాలా పెద్ద ఎత్తున వస్తుంది, కానీ అంతకంటే ఎక్కువ మీరందరూ వచ్చిండు నాకు. ఇన్ని రోజులు అద్దానికి దయాకర్ ఒక కమ్యూనిటీ లీడర్గా ఉండే, ఒక పార్టీ లీడర్గా ఉండే, బట్ ఈరోజు ఏ పార్టీ అనే విషయం పక్కన పెడితే అద్దంకి దగ్గరికి ఏదైనా రావాలనే పరిస్థితికి వచ్చింది సమాజం మొత్తం. అంటే అది నేను అచీవ్ చేసింది. ఎమ్మెల్యే అయితే ఒక ప్రాంతానికి నతుంగతుర్తికి సేవ చేసుకునే అవకాశం ఉంటుండే, బట్ త్యాగం ఎప్పుడు కూడా మహా గొప్పది. అది పూలే నుంచి మీరు గమనించండి. నేను ఎందుకంటే ఈ దేశ సామాజిక విప్లవకారుల్ని నేను పూలే గారి నుంచి ఎక్కువ స్టడీ చేస్తుంటే, ఎందుకంటే అంతటి హ్యుమానిటీ ఉన్న డిఎన్ఏ నేను ఎవరిలో నేను ఇంతవరకు చూడలే. తనను కనీసం అనుసరించి తన విధానాలను ముందుకు తీసుకుపోయిన అంబేద్కర్ ఒక మహనీయుడైండు. పూలే గారి కంటే ఎక్కువ మహనీయుడిగా అయిండంటే అది పూలే గారి యొక్క దీవెనని. కాబట్టి ఆ హ్యుమానిటీకి మనం వారసులుగా, అసలు ఈ దేశంలో కాదు ప్రపంచంలో మానవీయత అంటే భారతదేశం అనేటట్టుగా మన జాతులను తయారు చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే నేను చదువుకున్నది సైన్స్ తక్కువైనప్పటికీ కూడా అందరు చెప్తున్న తీరును గమనించిన తర్వాత ఈ డిఎన్ఏ డిఫెక్ట్స్ ఏంటి, ఈ డిఎన్ఏ అనుకూలతలు ఏంటి, అసలు ఈ మూలవాసులం ఎవరము, ఆదివాసులం ఎవరు అని నేను నా 50th ఇయర్ కానీ కొంత నేను ఏది కన్క్లూడ్ అయినా. కాబట్టి మన లైఫ్ వాళ్ళ కొరకు, ఆ పేద ప్రజల కొరకు ఉంటే నిజంగా అంబేద్కర్కు పూలేకు మనం నిజమైన నివాళి అందించినట్టు, తప్పితే వాళ్ళ బర్త్డే రోజు, వాళ్ళ డెత్ యానివర్సరీ రోజు వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ కాకుండా అంతకంటే ఒక మెరుగైన జీవితం చేద్దాం. నేను అదే కాంగ్రెస్లో కూడా నెహ్రూయన్ ఐడియాలజీని కూడా నాకు బాగా ఇష్టం, ఇండియన్ ఆర్కిటెక్ట్గా తను చేసింది. కానీ ఈ దేశంలో ఒక పెద్ద మార్పుకు గాంధీ లాంటి మహనీయుడు చేసిన మార్పు కానీ గుర్తున్నప్పటికి కూడా సామాజిక విప్లవమే వాళ్ళ యొక్క ఆలోచనలకు ముందుకు తీసుకుపోద్దని చెప్పి తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని నాకేమో ఈ అన్నీ చెప్పరాదు భద్రమాదిరిగా భద్ర చెప్పిన అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, భవిష్యత్తులో బాధ్యతను నా మీద వేసినందుకు కృతజ్ఞతలు, భవిష్యత్తు బాధ్యతను నా మీద వేసినందుకు కృతజ్ఞతలు. భద్ర అర్థమైందా? భవిష్యత్తు బాధ్యతను నా మీద వేసినందుకు కృతజ్ఞతలు. పనిచేయడానికి నేనేమనాలి దాన్ని, అది ఇది హీనమైన జంతువుగా చూస్తారు. పనిచేయడానికి నేను గాడిదలా సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే గాడిదని హీనంగా చూస్తారు కదా, కానీ పనిలో అది నెంబర్ 1 ఉంటుంది. కాబట్టి అందుకు అంత కింది వాటిని, ఇప్పుడు కింది వాటిని మనం పైకి తీసుకురావాల్సిన ఉన్నది. సంచార జాతులు ఉన్నాయి, కొన్నిసార్లు మనం జిల్లాలలోకి పోతున్నప్పుడు దుఃఖం వస్తుంది వాళ్ళని చూస్తే. వాళ్ళ కోసం పోరాడని పోరాటం కూడా ఒక పోరాటమేనా అని. మేమంతా ఫస్ట్ ఫ్లోర్ లీడర్స్గా ఉంటాం, యాక్సిడెంటల్గా లీడర్లమై మమ్మల్ని లేపుతూ ఉంటారు. కానీ నేను కింద ఉన్న
దక్కలి చిందు పిచ్చకుంట్ల నుంచి మొదలు పెడితే సంచార జాతులు ఎవరున్నారో వాళ్ళందరి దగ్గరికి పోవాల్సిన అవసరం ఉంది. అందరి గురించి తెలుసుకోవాలి, అన్నిటికంటే ఎక్కువ వాళ్ళ కొరకు పోరాడాలి ఈ దేశంలో అనే ఒక ఆలోచన ఉంది. దానికి పెద్దలు హరిపనిపల్లి గారు అలాంటి వాళ్ళు కలిసి ఒక మీటింగ్ చేసుకున్నాం. డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారు వారి దృష్టికి కూడా తీసుకొస్తాయి ఈ అంశం. ఓబీసీలకు మనం జనగణనతో పాటు మిగతా అంశాలు మన స్టేటే మోడల్గా ఉండాలనేది నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరందరూ నాకు ఆనందాన్ని కల్పించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. జై భీం, జై పూలే.